కోసం ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి విలక్షణ సంభాషణ చతురత విలనిజాన్ని హాస్యాన్ని ఒకేసారి పలికించగల శిఖరం టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆరడుగుల నట రాయలసీమ ముద్దుబిడ్డ కేవలం రాయలసీమ సంభాషణలతో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు వన్ అండ్ ఓన్లీ జయప్రకాశ్ రెడ్డి కొంతమంది హస్తవాసి ఏంటోగాని వారు ఇండస్ట్రీకి ఏ నటులనైనా పరిచయం చేస్తే ఇంకా ఆయా నటులకు తిరుగుండదు అలా తిరుగులేని నటులయ్యారు రెడ్డి రెడ్డి గారికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసిన మహానుభావులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు డాక్టర్ డి రామానాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విక్చరీ వెంకటేష్ తార రజని జంటగా వచ్చిన బ్రహ్మపుత్రుడు మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు జయప్రకాష్ రెడ్డి ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో జయప్రకాష్ రెడ్డి ఇక వెనుతిరిగి చూసుకోలేదు రాయలసీమ మాండలికాలను తెలుగు తెరకు పరిచయం చేసిన నటుడిగా ఆయన గుర్తింపు పొందారు ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సిరివెల్ల సినిమాల్లోకి రాకముందు జయప్రకాష్ రెడ్డి పోలీస్ శాఖలో పనిచేశారు రాయలసీమ మాండలికానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు పలు ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ సినిమాల్లో నటించారాయణ ప్రేమి రా సమరసింహారెడ్డి జయం మనదేరా నర్సింహనాయుడు చెన్నకేశవరెడ్డి వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు బుర్ర మీసాలు పంచకట్టుతో రాయలసీమ శైలిని ప్రతిబింబించారు ఆయన నటించిన చివరి సినిమా మహేష్ బాబు నటించిన సర్లేరు నీకెవ్వరు ఇందులో విలన్ ప్రకాశ్ రాజ్ తండ్రిగా ఫుల్ లెంత్ రోల్లో కనిపించారు విలనిజంతో పాటు హాస్యాన్ని కూడా ఆయన పండించారు గోల వాడిది సీమ టపాకాయ్ నమో వెంకటేశ రెడీ వంటి సినిమాల్లో విలనిజంతో పాటు హాస్యాన్ని పండించారు కిక్ చిత్రంలో ఆయన జన నిరాజనాలు అందుకుంది బహుముఖ ప్రజ్ఞాశాలిగా విశేష రంగ స్థల నటనానుభావంతో ప్రవేశించి విశేష ప్రతిభను చూపించి అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటులు జయప్రకాశ్ రెడ్డి గారు లేని లోటు తెలుగు చిత్ర సీమకు తీరని లోటు జయప్రకాష్ రెడ్డి హఠాత్ మరణం పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది ైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి